హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మనం సూపర్ సౌండ్ అప్లికేషన్లో ఒక ఆడియోని ట్రిమ్ చేయడం తెలుసుకుందాం, ఒక ఆడియో వాయిస్ చేంజ్ చేయడం తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటిదంటే, సూపర్ సౌండ్ అప్లికేషన్లో ఒక వీడియోని ఆడియో ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు ఎవరైనా సరే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ కూడా తెలియజేయండి. ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను, సూపర్ సౌండ్ అప్లికేషన్. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయని వాళ్ళు సూపర్ సౌండ్ డబల్ ట్యాప్ చేద్దాం. సూపర్ సౌండ్ లోడింగ్ అవుతుంది. స్టూడియో సెలెక్టెడ్ మీ 40 జి సెలెక్ట్ బై విత్ 1 ఇట్ ఎడిట్ సో లైబ్రరీ సెలెక్టెడ్ ఎడిట్ ట్యాబ్ 1 ఆఫ్ 4. ఇక్కడ ఎడిట్ అనేది నిలిపి డబల్ ట్యాప్ చేద్దాం. ఎడిట్ పైన ఎడిట్ సెలెక్టెడ్ ఎడిట్. ఓకే, రైట్కి స్వైప్ చేద్దాం. స్టూడియో లైవ్ ఎడిట్ ఆడియో ఎడిట్ ఆడియో మర్జ్ ఆడియోస్ రో 2 మర్జ్ ఆడియోస్ మల్టీ ట్రాక్ ఎడిటింగ్ కాలమ్ 2 ట్రిమ్ ఆడియో రో 3 కాలమ్ 1 ట్రిమ్ ఆడియో సెట్ వాల్యూమ్ కాలమ్ వాయిస్ చేంజర్ సెట్ వాల్యూమ్ కాలమ్ 1 సెట్ వాల్యూమ్ వాయిస్ చేంజర్. రైట్కి స్వైప్ వీడియో టు ఆడియో కాలమ్ 2 వీడియో టు ఆడియో అనుంది కదా, దీనిపై డబల్ ట్యాప్ చేద్దాం. Choose video. Back button out of grid. ఇక్కడ చూస్ వీడియో అని అడుగుతుంది. మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. Tap to select all video. Refresh. Search. Next. Merge underscore video underscore 1.mp4 0942 row 1 column 1 and grid 2 rows 3 columns. ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది, నేను డబల్ ట్యాప్ చేస్తున్నా. Back button out of grid. 86% 91% 47% 52% media slider 82%. నేను కొంచెం సౌండ్ అనేది పెంచాను. ఇప్పుడు రైట్కి స్వైప్ చేద్దాం. 0016 మోర్ ఆప్షన్స్ బటన్. ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి, దీనిపై డబల్ ట్యాప్ చేద్దాం. పాప్ అప్ విండో ఫైల్ ఇన్ఫో 1 of 4. ఓకే, 4 ఐటమ్స్. ఫస్ట్ ఆప్షన్ మనకి ఫైల్ ఇన్ఫో. ఎడిట్ వీడియో 2 of 4. ఎడిట్ వీడియో video to audio 3 of 4 ikkada video to audio video to audio anunda din pe double tap cheddam. video to audio back button out of list. friends, video to audio pe double tap chesanu. right ki swipe chestunnanu. meeru video play ayinappudu em chesarante akada more options pe double tap chesi video to audio pe double tap cheyandi. nenu double tap chesanu, right ki swipe chestunnanu. video view box view box selected 580 0 play merged underscore .mp save .mp3 ఇక్కడ mp3 అని mp3 పై డబల్ ట్యాప్ చేస్తున్నా. select not checked wav checked mp3 mp3 పై డబల్ ట్యాప్ చేశా. not confirm button confirm పై డబల్ ట్యాప్ చేశా నేను. video to save ఇక్కడ save అని ఉంది కదా, దీనిపై డబల్ ట్యాప్ చేస్తున్నా. processing 0 per cancel 2% 3% ప్రాసెస్ అవుతుంది ఆడియోలోకి. 6% 7% 8% 9% 10% 11% 12% 13% 35% 36% 37% మనకి ప్రాసెసింగ్ పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. 50% 51% 52% 53% 54% 55% 56% 57% 58% 59% 60% 61% 62% 64% processing. ఇంకా మనకి ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. షేర్ బ్యాక్. మనకి ఆడియో వీడియో నుంచి ఆడియో అయితే అయిపోయింది. అది మనం ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం, ఆడియో అయిందో లేదో. ఫ్రెండ్స్, మనకి వీడియో అయితే ఆడియో అయిపోయింది. ఇప్పుడు ఆడియో ఫైల్స్లోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం, ఆడియో అయిందే లేదో సూపర్ సౌండ్ అప్లికేషన్లో.
Apps list. Files check చేసాను. App suggestions. Files. Files went double tap చేసాను. Files. Super sound audio అని చూపిస్తుంది. ఇది డబల్ టాప్ చేద్దాం. మనం ఒక వీడియో చేసుకున్నా సరే ఒక ఆడియోని ట్రిమ్ చేసుకున్నా సరే సూపర్ సౌండ్ అనే ఫోల్డర్ చూపిస్తుంది. దీనిపై డబల్ టాప్ చేద్దాం. Audio. Today. Merged under show yesterday. Three of merged underscore. ఇక్కడ మార్జ్ అనేది డబల్ టాప్ చేస్తున్నాను. Select file. Hi friends, అందరికీ నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం, మనం కొన్ని రోజుల క్రితం సూపర్ విధంగా మనకి ఈ విధంగా మనము సూపర్ సౌండ్ అప్లికేషన్లో ఒక వీడియోని ఆడియో చేసుకోవచ్చు. మనకి ఆడియో సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీరు ఒక సాంగ్ ఒక వీడియో సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళా ఒక దాన్ని ఆడియో చేసుకోవడానికి యూట్యూబ్లో అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక వీడియో సాంగ్ అయినా సరే ఇట్లా ఆడియో చేసుకోవచ్చు సింపుల్గా, మీ మొబైల్ డేటాతో పనిచేయకుండా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.